చాలా హ్యాపీగా ఉందండి మా సందీప్ హీరోగా ది షార్ట్ కట్ మూవీ విజయానికి అడ్డదారులు ఉండవు ఎందుకంటే అది మా సందీప్ని కూడా చూస్తే అర్థమవుతుంది అంటే కష్టపడి వచ్చాడు విజయం దూసుకుంటూ వెళ్తున్నాడు ఫస్ట్ డాన్సర్గా వచ్చాడు తర్వాత డాన్స్ మాస్టర్గా వచ్చాడు ఇప్పుడు హీరోగా వస్తున్నాడు అంటే ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు చెప్పకముందే నాకు పెద్ద ఆయన చెప్పారండి ముందే అది మీరు కూడా చూస్తుంటారు చిరంజీవి సార్ చెప్పారు మన సందీప్ గురించి అంటే తన టాలెంట్ తను చూసి ఎంత బాగా చేస్తున్నాడు తను మాస్టర్ చాలా బాగా చేస్తున్నాడు అన్న నాకు టూ ఇయర్స్ ముందే చెప్పాడు ఆయన నేను సందీప్కి అప్పుడు వెంటనే చెప్పాను ఇలా సారీ ఇలా చెప్పారని అంటే అలాంటి పెద్ద బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు నిజంగా మంచి పొజిషన్కి వెళ్తావు సందీప్ మనస్ఫూర్తిగా చెప్తున్నావు మంచి పొజిషన్కి వెళ్ళాలి కూడా ఇంకోటి ఏంటంటే నువ్వు మంచి డాన్సర్ కూడా మంచి అందగాడు కూడా అందుకనే నీకు అలా మూవీస్ వస్తున్నాయి థర్డ్ మూవీయా యా ఆల్ ద బెస్ట్ సందీప్ ఇంకా నెక్స్ట్ ఇలాగ మూవీస్ చేయాలి డాన్స్ మాత్రం వదలద్దు ఎందుకంటే నీ డాన్స్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు నీది జ్యోతిరాజు వీడియోస్ డాన్స్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే మా గురుగారు రాకేష్ మాస్టర్ గారు కూడా ఉంటాం ఆయన ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం మొన్న హనుమాన్ మూవీ కూడా చేశారు అది పెద్ద హిట్ అయింది అలాగే ఇది కూడా చేసి ఆయన బ్లెస్సింగ్స్తో ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాకేష్ణ గారు నాకు దీంట్లో ఫస్ట్ మీరు డైలాగ్ చెప్పారు చాలా బాగా నచ్చినాయండి రెండు డైలాగులు గొంగల పురుగులాగా వచ్చి సీతాకోక అంటే మా లైఫ్ ఎలా ఉండదు ఫస్ట్ బిగినింగ్ ఎలాగో వస్తాం వచ్చినప్పుడు బాగుంటే చాలా మంచి మంచి అన్ని మంచి లైఫ్ చాలా బాగుంటుంది అలా ఇంకో డైలాగ్ కూడా బాగుంది మీరే రైటర్ అన్నారు దీనికి డైరెక్షన్ అన్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు కూడా అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా బాగుందండి అందరూ హీరోలు అయిపోతారు కొరియోగ్రఫీ చేసేవారండి వీళ్ళు హీరోలు అవ్వాలి మీరు కొరియోగ్రఫీ చేస్తూ ఉండాలి జస్ట్ కిడింగ్ హలో అండి ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు షార్ట్ కట్ ఫిలింలో సందీప్ని ఈ క్యారెక్టర్ బాగుంటాడు అని చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫిలిం గురించి నాకు ఫస్ట్ చెప్పినప్పుడు ఒక డైరెక్టర్ స్టోరీ అన్నప్పుడు నేను ఇంప్రెస్ అయ్యింది డైలాగ్స్ ఇందులో కొన్ని డైలాగ్స్ చాలా చాలా కొన్ని కాంట్రవర్సీగా కూడా ఉన్నాయి అండ్ మీరు చూశారు ట్రైలర్లో అండ్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ సందీప్ గారికి ఆల్ ది బెస్ట్ అండ్ మీడియా మిత్రులు అందరూ చాలా ఆకలితో ఉన్నారు నేను ఏమేమి మాట్లాడతాను ఏ కంటెంట్ మాట్లాడతాను అని సో మీరు కష్టపడి మీరు ఎదురు చూస్తున్నారు బట్ ఖచ్చితంగా నేను ఇస్తాను మీకు కంటెంట్ సో అంటే అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు ఎందుకంటే ఇక్కడికి వచ్చి సందీప్కి సపోర్ట్ చేయడానికి వచ్చి ఎంత బిజీగా ఉన్నా వచ్చినందుకు అండ్ మాకు చాలా హ్యాపీ ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ని చాలామంది కొరియోగ్రాఫర్స్ని కూడా మేము పిలిచాము బట్ వాళ్ళు బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయారు ఎందుకంటే డాన్స్ మాస్టర్స్ ఎంత కష్టపడి పైకి వచ్చారు అండ్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కొరియోగ్రాఫర్లో శేఖర్ మాస్టర్ గారు ఒకరు అండ్ జానీ మాస్టర్ గారు ఒకరు అండ్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు సో మేము జానీ మాస్టర్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక ప్రైడ్గా అంత గొప్ప స్థానంలో మంచి మంచి సాంగ్స్కి పెద్ద పెద్ద హీరోస్కి కొరియోగ్రఫీ చేసిన వాళ్ళు వీళ్ళు అండ్ మాస్టర్ చేతుల మీదుగా ఇది టీజర్ రిలీజ్ అవ్వాలి అనుకున్నాము అండ్ మాస్టర్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ రిలీజ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ మూవీలో ఒక డైలాగ్ మాత్రం చెప్తాను మీరు ఎలా మీరు వేసుకుంటారో వేసుకోండి డైలాగ్ గురించి ఇండస్ట్రీకి చాలామంది గొంగర్ పురుగులాగా వచ్చి సీతకొక చిలుకల్లా అవుతారు సో ఈ రీసెంట్గా ఈ డైలాగ్ కొంతమంది అమ్మాయిలకి కొంతమంది అబ్బాయిలకి షార్ట్ కట్లో వెళ్ళాలి ఈజీగా కష్టపడకుండా లైఫ్ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి సబ్జెక్ట్కి సంబంధించిన ఫిలిమే షార్ట్ కట్ సో ప్రతి ఒక్కరు చూసి సో అంటే ట్రైలర్లో లాస్ట్ డైలాగ్ అందరికీ వర్తించడండి కొంతమందికే వర్తిస్తుంది అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయి తనకి తనే పెట్టుబడి ఎందుకంటే అమ్మాయి మ్యారేజ్ చేసుకుని ఎలాగైనా కొంచెం కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీలో ట్రావెల్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వచ్చు బిజినెస్ మ్యాన్ తనకు ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుంది కానీ ఒక డైరెక్టర్గా ఒక కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీనే నమ్ముకొని వచ్చిన ఒక మగారికి సక్సెస్ తప్ప వేరే లైఫ్ ఉండదు
सो दाने बेस्ट डायलॉग राशार डायरेक्टर गारु चाला बहुत चाला नच्चिंदी इंडस्ट्री लो आड़दानिकी आड़दे पेट्टुबड़ी मगाड़िकी तन जीवितमे पेट्टुबड़ी अन्नारु एंड ऑल द बेस्ट संदीप गारु अंटे ओके ऑल द बेस्ट संदीप एंड చాలా కష్టపడి వచ్చారు అంటే మా ఆయన గురించి నేను చెప్పుకోవడం కాదు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి అండ్ యాక్టర్గా కాదు ఫ్యూచర్ అయితే కొరియోగ్రాఫర్గా మంచి సినిమాలు చేయాలి పెద్ద పెద్ద వాళ్ళకి చేయాలి అనేదే మా డ్రీమ్ అండ్ మధ్య మధ్యలో ఇలాంటి మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి అండ్ ప్రతి ఒక్కరూ సందీప్ని సపోర్ట్ చేయండి అండ్ సందీప్ మూవీ చూసి ప్రతి ఒక్కరూ తనకి విషెస్ చెప్పండి అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఎవరికైనా మర్చిపోయి ఉంటే సారీ టీమ్ అందరికి నో జెలస్ లేదు ఎందుకంటే లేదు జెలస్ ఏం లేదు అండ్ చాలా బాగున్నాయి ఈ మూవీలో సీన్స్ అన్నీ కూడా నేను చూసాను చాలా బాగా యాక్ట్ చేశావు అండ్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎస్ సో అందరికీ కంగ్రాచులేషన్స్ నేను ఎక్కువ మాట్లాడను ఆల్రెడీ చాలా మాట్లాడాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులు అన్నదో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది గోల్డెన్ హార్ట్ శేఖర్ అన్న కోసం శేఖర్ అన్నయ్య నిజంగా చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య చాలా థ్యాంక్స్ ఒక్క మెసేజ్ జస్ట్ పెడితే అన్నయ్య కాల్ చేశారు కాల్ చేసి సందీప్ ఏంటి అని అడిగితే అన్న ఇట్లా ట్రైలర్ లాంచ్ ఉంది మీరు రావాలి అని చెప్పేసి అడిగితే వెంటనే అన్నయ్య అంటే ఈ ట్రైలర్ గురించే కాదు బిఫోర్గా శేఖర్ మాస్టర్ గురించి ఒక రెండు మాటలు చెప్తాను చాలాసార్లు అంటే జర్నీలో ఇయర్స్ బ్యాక్ వెళ్తే శేఖర్ అన్నను ఒక అన్నయ్య నా గురించి చెప్పారు డాన్సర్గా వచ్చి ఇప్పుడు యాక్టర్గాను కొరియోగ్రాఫర్గాను చేసుకుంటున్నానని బట్ అన్నయ్య గురించి మీ అందరికీ తెలుసు శేఖర్ అన్న ఒక డాన్సర్గా వెనకాల ఎక్కడి నుంచో ఉండి ఈరోజు ఒక టాప్ లెవెల్ కొరియోగ్రాఫర్గా ఈ స్థాయికి రావడానికి ఫస్ట్ నాకు తెలిసి ఆయన క్యారెక్టర్ ఆయన బిహేవియర్ ఎంత సచ్ ఎ లవ్లీ పర్సన్ అంటే చాలాసార్లు ఇద్దరు కూడా కాల్ చేసినప్పుడు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు అంటే చిరంజీవి గారు ఆయనతో ఉన్నప్పుడు కానీ వెంటనే నాకు కాల్ చేసి సందీప్ నీ గురించి ఇట్లా అన్నారు నువ్వు వచ్చి కలువు నా సాంగ్ జరిగినప్పుడు నీకు చెప్తాను తప్పకుండా రా వచ్చి కలువు అని చెప్పి శేఖర్ మాస్టర్ నాకు ఫోన్ చేసి చెప్పారనమాట సో ఎప్పుడు ఏదున్నా కూడా అన్నయ్య రెస్పాండ్ అవుతారు అట్లాగే అన్నయ్య ట్రైలర్ కోసం వచ్చినందుకు వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి మంచి డైరెక్టర్ అయ్యి మంచి హీరో స్కిల్స్ కూడా ఉన్నాయన్న మీకు హీరో కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అండ్ ఇప్పుడు నా ఫిలిం గురించి అండి నేను నార్మల్ ఒక చాలా చిన్న వ్యక్తిని అంటే నార్మల్గా ఏది వస్తే ఈరోజు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి డౌట్ ఉంది మాస్టర్గా లేకపోతే ఈవెంట్స్ లేకపోతే సినిమాలు కొరియోగ్రాఫర్గా చేసుకుంటున్నాడు ఎందుకు మళ్ళీ సడన్గా ఎందుకు సైడ్ రూట్కి పోతున్నాడు సినిమాలు చేస్తున్నాడు యాక్టర్గా ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళకి దిక్కు లేదు ఈరోజు యాక్టర్గా చేయాలంటే బట్ ఒకటి ఏంటంటే నాకు అవకాశం వచ్చిందండి అవకాశం వచ్చిన ఏది కూడా నేను వదలను అంటే 100% నా సైడ్ నుంచి ఎఫర్ట్ ఇచ్చి చేస్తాను దాన్ని న్యాయంగా ఎంతవరకు నేను న్యాయం చేయాలో అంతవరకు చేస్తాను